నా ఫ్రెండ్ ఒకడుండేవాడు. ప్రకృతి అందాల్ని కెమెరాల్లో బంధిస్తూ అడవిని చూడ్డానికి వచ్చిన వాళ్లకి గైడ్లా ఉండేవాడు. వాడికి అడవంటే ప్రాణం. అడవిని అమ్మకంటే బాగా చూసుకునేవాడు. ఎవరైనా అడవిలో మందు కొట్టినా, వెపన్స్తో వచ్చినా వాళ్లని జంతువుల్ని వేటాడకుండా అడ్డుపడేవాడు. అలాంటిది ఈ అడవి మీద. ముగ్గురు దుర్మార్గుల కన్ను పడింది. చర్మాల కోసం, దంతాల కోసం అడ్డొచ్చిన జంతువుల్ని అడ్డంగా నరికేశారు. ఎర్ర చందనం, గంధం, ఇంకా ఎన్నో విలువైన చెట్లను వేర్లతో సహా పీకేశారు. అడవి గొంతు మూగబోయింది. అడవి తల్లి చచ్చిపోయింది. అది చూసి తట్టుకోలేని నా ఫ్రెండు, దీనంతటికీ కారణమైన పొలిటీషియన్, ఫారెస్ట్ ఆఫీసర్, కాంట్రాక్టర్ ఈ ముగ్గురిని ఎదిరించాడు. అంగబలం, అర్థబలం, అధికారం ఏదైతేనే వాళ్ల బలానికి నా ఫ్రెండ్ బలైపోయాడు. అడవి తల్లి ఒడిలో అర్థాంతరంగా చనిపోయాడు. అడవి మీద ప్రేమ తగ్గక ఆత్మగా మారి ఇక్కడే తిరుగుతున్నాడు. ఈ అడవిలో ఉండాలంటే మీకు 3 రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ నావి కావు, వాడివే. వాడి రూల్స్ క్రాస్ చేస్తే ప్రాణాలతో వదిలిపెట్టడం. అందుకే మీకు ముందుగా చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వాడికి ఎదురుపడ్డ వారెవ్వరూ ప్రాణాలతో మిగల్లేదు. అరే చూడండి రా, జోక్ బాగానే ఉంది బాసు. ఒకడు బ్రతుకున్నా సరే చచ్చాడని చెప్పి పెన్షన్ తీసుకుని ఆడాలని చూశాను, కానీ సచ్చినోడు బ్రతికే ఉండని టెన్షన్ పెట్టే పిచ్చో నిన్నే చూస్తున్నా. పైగా ఆత్మలు ఆర్డర్లు పాస్ చేస్తాయంట. అరే వాటిని మనము తూచా తప్పకుండా పాటించాలంట. ధోని అడవిలో అడుగు పెట్టాలంటే లైసెన్స్ కావాలేమో అడుగు బాసు. ఇక్కడ బతకాలనుకునే వాడికి ఉండాల్సింది లైసెన్స్ కాదు, కామన్ సెన్స్. అది మా దగ్గర మస్తుంది. రే లివిట్రా, తన ఏదో అలా మాట్లాడతాడు గానీ మన టాపిక్లోకి వచ్చేయండి. రే వాడు చెప్పింది నాకెందుకో నిజం అనిపిస్తుందిరా. అరే ఇదంతా సొలురా భయ్, నేనైతే డైరెక్ట్గా చూసేదాకా నమ్మను. రే ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, తర్వాత కథ ఎవరు చెప్తారనేదే పాయింట్. కథలో కంటెంట్ ఉండాలంటే బాటిల్ ఫుల్ ఉండాలిరా. మంది అయిపోయింది, ఇంకో బాటిల్ ఏడుందిరా. కార్లో సీట్ కింద ఉంది, వెళ్ళి తెచ్చుకో. థ్యాంక్స్ రా భయ్, నేనెళ్ళి తెచ్చేసుకుంటా. ఇప్పుడు వస్తారా?